रेड्डी सामाजिक वर्गानिकि चेंदिन वारी चेतुलु गायाल पालैन तंगिराल जार्जीनी मार्कापुरम जिल्ला प्रभुत्व आस्पत्रिलो दलित संघाल नायकुलु कलिसि परामर्शिंचारु। दलितुलपै दाडुलु चेसिन वारिनि वेंटने अरेस्ट चेसि एसैनी सस्पेंड चेयालनि दलित संघाल ऐक्यवेदिक नायकुलु डिमांड चेशारु। ప్రకాశం జిల్లా ఎర్రగొంటపాలెం నియోజకవర్గం పెద్దరవీడు మండలం మద్దలకట్ట గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు। మార్కాపురం కోర్టు సెంటర్ నందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చి అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని నినాదాలు చేశారు। అలాగే బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్న పెద్దర్వీడు ఎస్ఐ రామకృష్ణను సస్పెండ్ చేయాలని నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు। అనంతరం ఆర్డీఓ శివలక్ష్మి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు। ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు సంద్రపాటి కాలేబు మాదిగ జనుమాల నాగయ్య తదితరులు పాల్గొని జిల్లా హాస్పిటల్ కు వెళ్లి బాధితులకు అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చి పరామర్శించారు। గారు ఒక దళిత వాళ్ళల్లో తిరగమని చెప్పడం జరుగుతుంది। ఆయన చెప్పి దాదాపుగా 6 నెలలుగా వస్తున్నా కూడా ఏనాడు ఎస్పీ గాని కలెక్టర్ గాని మాదిపల్లెలల్లో మాలపల్లెలల్లో తాండాలల్లో గిజన తాండాలల్లో తిరిగినటువంటి దాఖలు లేవు। కాకపోతే వీళ్ళు పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకోవడం తప్ప మాకు దళితులకు ఒరిగేది ఏమీ లేదు। దళితులపై ఇలాగనే దాడులు కొనసాగితే మాత్రం దాడికి ప్రతి దాడులకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ వారిని నింతులను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీలు ఎస్టీలు కొట్టుకుంటే ఇదే పెద్దారుడు ఎస్ఐ గారు 324 సెక్షన్ కట్టి ఆ ఇరు వర్గానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని పిలిపించి ఆ యొక్క దళితుల్ని ఇరు వర్గాల వాళ్ళని చెత్త చెత్తగా కొట్టడం జరిగింది। ఆ పెద్దారుడు ఎస్ఐ గారు ఒక ఎస్సీలన్నా ఎస్టీలన్నా అతను చూపు ఏందో మరి ఈయన కొడుకులతో అనవసరంగా మాట్లాడాల్సి వస్తున్నదని చెప్పేసి ఫీలింగ్ తోటి ఆ విధంగా మాట్లాడుతున్నాడు పెద్దారుడు ఎస్ఐ రామకృష్ణ గారు। ఏమయ్యా మే మనుషులమే రామకృష్ణ గారు ఎస్ఐ గారు మే మనుషులమే ఈ దళితుల వల్లనే ఈ దళితుల ఓట్ల వల్లనే ప్రభుత్వాలు కూల్చాలన్నా ప్రభుత్వాన్ని బెక్కాలన్న చెప్పేసి మా దళితుల ఓట్లే తప్ప మరొకటి కాదని చెప్తున్నా। ఇప్పటికైనా సరే మా దళితుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఏ అధికారినైనా సరే వహిస్తే మాత్రమే ఉద్యమపరంగా ఈ యొక్క జిల్లా స్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను।